దుమ్ము దులిపేస్తున్నాడు, పంప రేపేస్తున్నాడు. మామూలుగా కలెక్షన్స్ రాబట్టలేదు విజయ్ దేవరకొండ. గీతా గోవిందం సినిమా మాత్రం పంప రేగిపోయి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పాలి. 2 రోజుల్లో మాత్రం ఈ కలెక్షన్లు తానస్థాయిలో ఉండే అవకాశం అయితే గ్యారంటీగా ఉందని చెప్పుకోవాలి. కేవలం మొదటి రోజే ఈ సినిమాకి దగ్గర దగ్గర 10 నుండి 15 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ వచ్చిందంటే, ఒక చిన్న హీరోకు వచ్చినటువంటి కలెక్షన్లో లేక పెద్ద హీరోకు వచ్చినటువంటి కలెక్షన్లో, అగ్ర హీరోకు వచ్చినటువంటి కలెక్షన్లో కూడా అర్థం కానటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి గీతా గోవిందం మూవీకి అయితే ప్రస్తుతానికి ఈ హాపీనెస్ సెన్సేషన్ సృష్టిస్తుందని చెప్పాలి. మొదటి రోజు అమెరికాలో ఉన్నటువంటి కొన్ని 300 లొకేషన్స్లో ఈ సినిమాని ప్రీమియర్ షోలు కూడా వేయటంతో ఈ సినిమాకైతే $4 లక్షల అయితే ఈ సినిమా వసూలు చేసి కలెక్షన్ల ప్రబంధన సృష్టించిందని చెప్పాలి ఈ సెలవు. అలానే ఆంధ్ర తెలంగాణలో కూడా పరిస్థితి భిన్నంగా ఏం లేదు, ఎక్కడ కూడా దీనిపై కలెక్షన్స్ అయితే ఈ సినిమాకు వచ్చి పంప రేపుతుందని చెప్పాలి. ఈ సినిమా మాత్రం మొదటి రోజు తిరుగులేనటువంటి కలెక్షన్లు వచ్చినాయని చెప్పాలి. అలాగే ఈ వీకెండ్ కొంచెం లాంగ్ వీకెండ్ ఉండటంతో, అంటే బుధ గురు శుక్ర శని ఆదివారాలు 5 రోజులు వీకెండ్గా వచ్చినటువంటి ఈ టైంలో, ఎందుకంటే ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది కాబట్టి, ఇండిపెండెన్స్ డే రోజు రిలీజ్ అయింది కాబట్టి, అక్కడ నుంచి 5 రోజుల పాటు ఈ సినిమా వీకెండ్ వచ్చేలోపు దిమ్మ తిరిగిపోయి వసూలు రాబట్టే అవకాశం 100% ఉందని చెప్పాలి. రష్మికాంత్ మందాన విజయ్ దేవరకొండల యొక్క పర్ఫార్మెన్స్ పీక్ స్టేజ్ లో ఉందని చెప్పాలి. అర్జున్ రెడ్డి వసూళ్ళని మించి ఈ సినిమా అయితే వసూళ్ళు తాన స్థాయిలో ఉండే అవకాశం ఉంది. అర్జున్ రెడ్డి కేవలం 5 కోట్ల రూపాయలతో మొదలు పెట్టి, అంటే సినిమా 5 కోట్లు పెట్టి తీసి 50 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా 10 కోట్లు పెడితే 100 కోట్లు అవలీలగా వసూలు చేసి దానిలో ఎటువంటి డౌట్ కూడా లేదని చెప్పాలి. అసలే రైజింగ్ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ యొక్క కెరీర్లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఈ గీతా గోవిందం మూవీ అనేది.